16 మనకు వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకు నుండు 100 ఎళ్ళు. అలానే కాకుండా డబ్బుకు లోటుండదు అని మనకు పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి, వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు. అలానే కాకుండా చాలామంది కూడా ఏంటంటే నిండుగా లక్ష్మీదేవిగా అలంకరించుకుంటూ ఉంటారు. ఈ రోజు చక్కగా వరలక్ష్మి వ్రతం ఆచరించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇంటిని అలంకరించుకోవటం, మనం కూడా అలంకరణ చేసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి. ఇలా కనుక కట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి భర్త సంపాదన విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి మనకు చక్కగా అంటే మంచి శుభ ఫలితాలు కూడా రావటానికి అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే 16 మనకు ఏంటంటే శుక్రవారము చాలా శక్తివంతమైన అంటే రోజు. అలానే కాకుండా నార్మల్గానే శుక్రవారం ఏంటంటే స్త్రీలు చక్కగా నిండుగా అలంకరించుకుంటారు. అందులో మనకు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదా. ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వల్ల భర్త సంపాదన పెరగటం లేదు, భర్తకు ధనం రావటం లేదు, మా భర్తకు అంటే డబ్బు అసలు కూడా ఉండదండి, రావటం లేదండి అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, గజకేసరి యోగం కూడా పడుతుందని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక రండి, శుక్రవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ యొక్క పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. కొంతమంది ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకోరు కదా, అంటే నార్మల్గా సింపుల్గా చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా అండి, చేసుకునేవారు కావచ్చు, చేసుకునేవారు కావచ్చు, అందరూ కూడా ఏంటంటే ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక బార్డర్ ఉండాలన్నమాట. బార్డర్ లేని ప్లెయిన్ చీరలను అస్సలు కూడా ఈరోజు కట్టుకోకూడదు. అలా కట్టుకుంటే చాలా వరకు కూడా మనకు చెడు సమస్యలు, అలానే కాకుండా చెడు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా నిండుగా ఈ విధంగా ఏంటంటే బార్డర్ ఉండే చీరని కట్టుకోండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రంగులో ఉండే చీరని కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం కదా మనకు 16 అంటే సూర్యోదయానికి ముందే మీరు చక్కగా నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలానే కాకుండా మనం ఎంత నీట్గా ఉంటామో అంత చక్కగా లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది. అలానే మనం ఏంటంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసి ఇంటిని శుద్ధి చేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి చక్కగా ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు కట్టుకుని పూలమాలలతో చక్కగా అలంకరించుకుని, అలానే కాకుండా గుమ్మం వైపుల రెండు వైపులా కూడా ఏంటంటే పుష్పాలను అలా అంటే పెట్టుకోండి. ఆ తర్వాత వాకిట్లో చక్కటి ముగ్గును వేసి అందులో రంగవల్లులు అంటే చక్కగా తీర్చిదిద్దండి. అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుకనండి, ఇంట్లో దీపారాధన అంటే చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే కొన్ని అంటే నియమాలను ఆచరించుకుంటూ దీపారాధన చేయాలన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ రంగులో ఉండే చీర అనమాట లక్ష్మీదేవికి. మనకు ఏంటంటే కనుక పసుపు కలర్లో ఉండే బట్టలైనా సరే, గ్రీన్ కలర్లో ఉండే బట్టలైనా సరే, అలానే కాకుండా రెడ్ కలర్లో ఉండే బట్టలైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ మూడు రంగులండి, పసుపు కావచ్చు, ఆకుపచ్చ కావచ్చు, అలానే కాకుండా ఎర్ర కలరు అంటే రెడ్ కలర్ కావచ్చు, ఈ మూడు కలర్లో ఉండే చీరను మీరు కట్టుకుంటే గనక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే నిండుగా పట్టు చీరని కట్టుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీ రూపంగా అలంకరించుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇంట్లో పిల్లలకు కూడా ఈరోజు అలాగే అలంకరణ చేస్తూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా అంటే ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి, కానీ ఖచ్చితంగా బార్డర్ ఉండేలాగా చూసుకోండి. అంటే మనం అంచు అంటాం కదా, ఆ అంచు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే రెడ్ చీరని కట్టుకున్నా సరేనండి, చక్కటి యోగం అనేది కలుగుతుంది. గ్రీన్ కలర్లో ఉండే శారీని కట్టుకున్నా సరే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోయి భర్త సంపాదన విపరీతంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవిని మనం ఎక్కువగా ఏంటంటే కనుక అంటే ఇలా పసుపు కలర్లో ఉండే శారీస్ కావచ్చు, గ్రీన్ కలర్లో ఉండే శారీస్ కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉండే చీరల్ని మనము అమ్మవారు కట్టుకుని ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు అమ్మవారికి మూడు రంగులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండి. ఈ మూడు రంగుల్లో ఉండే చీరని మాత్రం మీరు తప్పకుండా కట్టుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారనమాట. ఇలా ఏంటంటే మనకు ఆకుపచ్చ, అలానే కాకుండా ఏంటంటే ఇలా ఎల్లో కలర్లో ఉండే కాంబినేషన్లో కూడా మీరు చీరని కట్టుకోవచ్చు. అలా కట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అంటే డబ్బని కాదు చేస్తారు, కానీ మనం అమ్మవారికి నచ్చినట్టు మనం ఉండకపోతే దానికి ఫలితం అయితే మనకు ఉండదన్నమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన రంగులు అంటే ఉండే చీరని కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అలానే కాకుండా ఈ రంగు చీర కట్టుకొని అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, వారికి ఏంటంటే కనుక చక్కగా దీర్ఘ సుమంగళ యోగం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి. అలానే కాకుండా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కూడా కట్టుకోవచ్చండి, ఆరెంజ్ కలర్ కూడా చాలా మంచిదన్నమాట. అది కూడా శుభ సూచిక కిందికి
రంగులకి భావించబడుతుంది. ఈ మూడు రంగులు కూడా ఏంటంటే లక్ష్మీదేవి చాలా చాలా నచ్చుతుంది. అలానే కాకుండా ఆ రంగులో ఉండే చీరల్ని అమ్మవారు చాలా ఇష్టపడుతుంది. కాబట్టి పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ మూడు రంగులో ఉండే బట్టల్ని ధరించండి, చాలా వరకు కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కదా, ఇంట్లో అంటే ముందుగా మనం పూజ గదిలో మనం పూజించుకుంటాం కదండి, పూజించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఖచ్చితంగా మనకు ఏంటంటే కనుక అంటే వరలక్ష్మి వ్రతము, అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని నిండుగా అలంకరిస్తూ ఉంటారు, అమ్మవారిని పూజించుకోవడం, అమ్మవారిని అలంకరించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. చాలా వరకు కూడా ఈరోజు పూజలు ఏంటంటే కనుక మర్చిపోకుండా లక్ష్మీదేవికి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, తామర పువ్వులు, అవి ఒక 5 పుష్పాలను అమ్మవారికి ఏదో ఒక రకంగా తెచ్చేసి పెట్టండి. అలా కనుక ఈ తామర పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. చాలా వరకు కూడా మనకు అదృష్టము, ఐశ్వర్యము కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తామర పుష్పాలను తెచ్చి అమ్మవారికి ఎవరైతే సమర్పిస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా ధనంతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఎందుకంటే తామర పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా, లోటస్ అంటే ఫ్లవర్ అంటూ ఉంటాం కదండి, అది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మనకు నార్మల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించండి. గుర్తుపెట్టుకోండి, ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని అలంకరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అలానే తామర ఆకులు ఉంటాయి కదా, ఇవి కూడా మనకు బజార్లో మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. తామర ఆకుపై ఈరోజు స్వస్తి గుర్తు వేసి చక్కగా అంటే నిండుగా, ఆ తర్వాత ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా లక్ష్మీదేవికి ఆవునెయ్యి దీపారాధన చేస్తే మాత్రం కోటి జన్మల పుణ్యం కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి ఆ దీప ని స్వీకరించి మన కోరికను తీరుస్తుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా అండి చక్కగా ఈ విధంగా ఏంటంటే గనక తామర ఆకు అంటే లోటస్ లీఫ్ అంటాం కదా, అది తీసుకొచ్చుకొని దానిపైన స్వస్తి గుర్తు వేసి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టేసి అనంతరం ఏంటంటే ఆవునేతి దీపారాధన చెయ్యాలి. ఒకవేళ ఆవునెయ్యి లేకపోయినా నువ్వుల నూనెతో కూడా చెయ్యొచ్చు, కానీ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మాత్రం అదృష్టం ఐశ్వర్యం అన్నమాట, కోటి జన్మల పుణ్యం కూడా అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులండి ఈ వస్తువులు, లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి ఖచ్చితంగా అంటే మనం పెట్టవలసిన వస్తువులు, మనం పూజలో పెట్టి కూడా పూజించుకోవాల్సిన వస్తువులు అనమాట. అందులో ముఖ్యంగా మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు. చాలా మంది దగ్గర కూడా లక్ష్మీ గవ్వలు ఉండవు, కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోరు కదా, కానీ లక్ష్మీ గవ్వలని ఒక 5 కానీ 11 గవ్వల్ని కానీ తప్పకుండా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున తెచ్చుకునే గవ్వల్ని పసుపు నీటితో శుభ్రం చేసేసి చక్కగా లక్ష్మీ పూజలో పెట్టుకుని పూజించుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ గవ్వల్ని మనం పూజ గదిలో కాకుండా ధనం దాచే చోట గనక ఈ గవ్వల్ని పెట్టుకుంటే ధనం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఈరోజు ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంది కూడా ఏంటంటే గవ్వలతో పరిహారం చేసి ధనం దాచే చోట దాస్తారు. మనం పెద్దగా పరిహారం చేయకపోయినా కానీ గవ్వల్ని పూజించుకుని అనంతరం ఆ గవ్వల్ని కనుక మనము బీర్వాలో దాచుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ధనానికి ఎప్పుడూ లోటు రాదు, బీర్వాలో డబ్బు అనేది ఎప్పుడు కూడా అంటే అయిపోకుండా ఉండటానికి అనే మనం పెట్టిన డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీ గవ్వలు ఉంటే వాటిని శుభ్రం చేసి అంటే మీరు అంటే పూజలో పెట్టి పూజించుకోండి, ఒకవేళ లేకపోతే కొత్తవి కొని తెచ్చుకోండి. అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారనమాట. ఎందుకంటే గవ్వలు అనేవి అమ్మవారికి చాలా ఇష్టం కదా, పసుపు రంగులో ఉండే గవ్వల్ని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందన్నమాట. ఈ రంగులో ఉండే గవ్వలు అమ్మవారు చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ రంగులో ఉండే గవ్వల్ని ఖచ్చితంగా తెచ్చుకోవాలని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి సెంట్, అంటే దీన్ని మనము అత్తర్ అంటాము, అలానే కాకుండా ఇత్తర్ అని కూడా అంటూ ఉంటారు. ఇదేంటంటే మనకు బ్యాంగిల్ స్టోర్స్లో అలానే కాకుండా పూజా స్టోర్స్లో కూడా లభిస్తుందన్నమాట. ఇది ఎందుకు ఉండాలని చాలా మందికి సందేహం వస్తుంది. ఇదేంటంటే కనుక మంచి వాసనను కలిగి ఉంటుంది. ఇది చాలా మంచి వాసన అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో 2 చుక్కలు చల్లితే ఇల్లంతా కూడా మనకు తెలియనంత అంటే వాసన వస్తుందన్నమాట, దీనికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఇది లక్ష్మీదేవి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇష్టపడుతుంది. ఇలాంటి వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇందులో మనకు రకరకాలవి దొరుకుతూ ఉంటాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, తెచ్చుకుంటే గులాబీ పూలది తెచ్చుకోండి, లేదంటే నార్మల్గా వచ్చేసి మల్లె పూలది తెచ్చుకోండి. ఇది మనకు 30 రూపాయలు 40 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. ఇది మనకు బ్యాంగిల్ స్టోర్స్లో అంటే మనము లేడీస్ కర్నల్ అంటాం కదా అక్కడ లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడ కూడా మనకు లభిస్తుంది. కాబట్టి ఇది తెచ్చుకుంటే ఇంటికి చాలా మంచిది. తెచ్చుకొని అమ్మవారిపై 2 చుక్కల వరకు కూడా అండి ఇది చల్లితే చాలా వరకు కూడా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఇది కూడా మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్న
అయినప్పటికీ కూడా దీన్ని తెచ్చుకోవటం వల్ల మీకైతే అదృష్టము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అత్తర్ అనేది ప్రతి ఒక్కరి ఇండ్లలో ఖచ్చితంగా ఉండాలండి. అత్తర్ అనేది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వస్తువుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఇంకొక వస్తువు పరమ పవిత్రమైనది, ఇది చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకుని ఉండే వస్తువు అని చెప్పొచ్చు. అమ్మవారు చాలా చాలా ఇష్టపడే వస్తువు అన్నమాట. చాలామంది కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో రకరకాల వస్తువులను పెట్టి పూజించుకుంటూ ఉంటారు. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు తెచ్చుకుంటారు, కానీ మన స్తోమతకు తగ్గట్టు ఏంటంటే మనకు ఏదైతే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఏదైతే మన స్తోమతకు తగ్గట్టు మనం అనుకుంటామో అది తెచ్చుకోవాలి. అన్నీ కూడా లేని దాన్ని కూడా మనము అంటే తెచ్చుకోవాలనుకోవడం చాలా వరకు కూడా అండి అంటే అది కాని పని కదా. కాబట్టి ఏంటంటే మీకు ఏదైతే అంటే తెచ్చుకోవాలనిపిస్తుందో, మీకు ఏదైతే వీలుంటుందో తెచ్చుకునేది అది మాత్రమే మీరు తెచ్చుకోండి. మనం చెప్పుకునే వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాలని ఎక్కడ రూల్ అయితే లేదనమాట. కాకపోతే ఏంటంటే ఈ వస్తువులకైతే శక్తి ఉంటుంది కాబట్టి ఎన్నాళ్ళ నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటాం కానీ తెచ్చుకోలేకపోతాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత చాలామంది దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లలో కావచ్చు, లేదంటే కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా, వారి పూజ గదిలో ఏంటంటే కనుక ఆవు బొమ్మ ఉంటుందన్నమాట. ఆవు బొమ్మ ఏంటంటే కనుకనండి చాలా శక్తివంతమైనది. ఆవులో 33 కోట్ల మంది దేవతల రూపము ఆవు అనమాట. ఆవు ప్రతి ఒక్క భాగములో కూడా ఏంటంటే కనుక ఒక దేవతామూర్తి కొలువై ఉంటారు. కాబట్టి ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా ఆవు బొమ్మ ప్రతి ఒక్కరి పూజ గదిలో ఉండాలన్నమాట. ఒకవేళ మీ పూజ గదిలో మీరు లేకపోయినా, అలాగే కాకుండా ఏంటంటే కొత్తది తెచ్చుకోవాలనుకుంటున్నా సరే వరలక్ష్మి వ్రతం రోజు మీరు తెచ్చుకోండి. అంటే అదే రోజు తెచ్చుకోవాలని రూల్ ఏమి లేదు, ఒక రోజు ముందు కూడా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ ఆవు బొమ్మ అనేది ఏంటంటే గనక పాలు అంటే దూడకు పాలిచ్చే బొమ్మని తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట. అలాంటి బొమ్మలు మన ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు. ఇలా ఏంటంటే కనుక ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకొని ఏదైనా ముఖ్యమైన పనుల కోసం కానీ, ఏదైనా ఇంపార్టెంట్ పనుల కోసం కానీ, లేదంటే కోర్టు కేసులు ఇలాంటి విషయాల కోసం, ధనానికి సంబంధించిన సమస్యల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి వెళితే మనకు చక్కగా దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఏంటంటే ఆవు బొమ్మని కూడా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని పూజలో పెట్టుకుని పూజించుకోండి. ప్రతిరోజు కాకపోయినా మనం పూజ చేసినప్పుడు కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెడితే అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా ఏంటంటే సకల దేవతల అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మనతో ఉంటుందన్నమాట. ఈ రోజు ఆవు బొమ్మ తెచ్చుకున్న వారికైతే ఎనలేని అదృష్టం అనేది పడుతుందని కూడా పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే ఈరోజు తప్పకుండా ఇలా మీరు ఆవు బొమ్మని తెచ్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువు చాలామంది కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకుంటారు. అలా మీ వీలుని బట్టి మీకు వీలుంటే తెచ్చుకోండి. అంటే కుంకుమ కాయండి. మనం ఏంటంటే వెండిదే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ మీ దగ్గర స్తోమత లేకపోతే, అంటే మన దగ్గర ఇప్పుడు స్తోమత లేదనుకోండి, మనం నార్మల్గా ఇలా కుంకుమ కాయ అంటే వేరేదైనా సరే, కుంకుమ బర్ని అంటాం, కుంకుమ కాయ అంటాం కదా, ఇలా మీరు ఏదైనా సరే తెచ్చుకోండి. కానీ కుంకుమకాయ అయితే తెచ్చుకోండి. కుంకుమ పసుపు రెండు కలిపి తెచ్చుకోండి. అంటే లేదు మేము వెండిది తీసుకోవాలనుకున్నామైతే ఒకటైనా సరే కొని తెచ్చుకోవచ్చు, లేదంటే రెండైనా సరే కొని తెచ్చుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. అలానే కాకుండా ఇలా ఈరోజు వెండికి సంబంధించిన వస్తువుల్లో ఏంటంటే కనుక కుంకుమకాయలు అంటే కుంకుమ బర్ని, అలానే కాకుండా పసుపు కుంకుమలు రెండు కూడా అండి. కుంకుమకాయల్ని మనం చక్కగా కొని ఇంటికి తెచ్చుకొని అందులో కుంకుమ పసుపుని పోసి పూజలో పెట్టి మనం కనుక పూజించుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పొచ్చు. మన సంపాదన కూడా అలాగే పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక గోమతి చక్రాలు. గోమతి చక్రాలు సముద్రం నుంచి లభిస్తాయి కాబట్టి ఈ గోమతి చక్రాలకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట. ఇవి మనం ఈ రోజున ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకుని 5 గోమతి చక్రాలను ఆ తర్వాత మనం ఏంటంటే కనుక చక్కగా మూట కట్టి అందులో కాస్తంత పచ్చకర్పూరము పెట్టి మూట కట్టి ఆ మూటని బీర్వాలో పెడితే ఎప్పుడు కూడా ఆ డబ్బు అనేది భద్రంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఖర్చు అయిపోదు, వృధా ఖర్చులు తగ్గుతాయి, డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి గోమతి చక్రాలు ఉపయోగపడతాయి. ఇవి సముద్రం నుంచి మనకు లభిస్తాయి కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లుగా భావించబడుతుంది. కాబట్టి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి అమ్మవారికి సంబంధించిన గోమతి చక్రాలు కావచ్చు, శంఖు కావచ్చు, అలానే తామర పూసలు, గుర్వింద గింజలు ఇవన్నీ కూడా, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి, పుడతాయి కాబట్టి వీటిని కనుక మనం ఇంటికి తెచ్చుకుంటే మన పంట పంటినట్టే, మనకు అదృష్టం పట్టినట్టే, అలానే కాకుండా మనం కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చినట్టే అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే కనుక చక్కగా ఇలా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని చక్కగా పూజలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకోండి. కుబేర స్థానంలో ఈ లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు పెడితే ఇంకా మనకు ధనము ఆదాయము పెరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత
వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఈ రోజు గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయనంటే కనుక, వెండి కాయిన్ ఉంటుంది కదండి లక్ష్మీదేవి, అలానే గణపతికి సంబంధించిన వెండి కాయిన్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. నార్మల్గా 600-700 పెడితే చిన్న చిన్న వెండి కాయిన్స్ వస్తూ ఉంటాయి. మేమేమి తెచ్చుకోలేము, మేమేమి చేయలేమనుకునే వారు ఒక వెండి కాయిన్ అయినా సరే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని పూజలో పెట్టుకుని మనం పూజించుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి మనం తెచ్చుకున్న వారం అవుతాము. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు నిరంతరం కూడా సంపాదననిస్తుంది, అలానే కాకుండా మన యొక్క అంటే సమస్యను తీరుస్తుంది అనమాట. కాబట్టి వెండి కాయన్ని ఖచ్చితంగా ఈరోజు తెచ్చుకోండి. ఇలా కూడా తెచ్చుకొని మీరు పూజించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక, మనము అండి ఖచ్చితంగా మన ఇంట్లో కుంకుమ పసుపు ఉన్నప్పటికీ కూడా మనం కొత్తది తెచ్చుకోవాలన్నమాట. అంటే పూజ కోసం కొత్తది తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని చక్కగా పూజించుకుని అంటే పూజలో పెట్టి పూజించుకోండి. కుంకుమ పసుపులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇవి కంపల్సరిగా తెచ్చుకోవాలని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, గాజులు. గాజుల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మన పల్లెల్లో ఏమంటారంటే కనుక, మన పల్లెల్లోనే కాదు ఎక్కడైనా సరే, నిండుగా గాజులను ధరిస్తే అంటే ఆ ఇల్లాలు లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆ గాజుల సప్పుడు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడా నిండుగా గాజులు ధరించాలి. నిండుగా గాజులు ధరిస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు. చాలామంది కూడా ఈరోజు వరలక్ష్మి అంటే వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు, ఆచరించని వారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చేతులకు నిండుగా గాజులు వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవటం చాలా మంచిది. ఈ గాజులు వేసుకోవటం వల్ల ఏంటంటే కనుకనండి, చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయన్నమాట. గాజులు చేతిలో ఉంటే చాలా వరకు కూడా అలాంటి స్త్రీని లక్ష్మీదేవి నచ్చుతుందనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే, ఈరోజు 2 డజన్ల గాజులను తెచ్చుకొని లేదంటే డజన్ గాజులను తెచ్చుకొని పూజ చేసుకొని అంటే పూజలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు ధరించండి. అలా ధరిస్తే మీకు ఎనలేని అంటే సంతోషంతో పాటు ఆరోగ్య సమస్యలు పోతాయి, అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనమాట. ఇలా ఈ గాజులను ధరించడం వల్ల మీకు తెలియకుండా ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా, ఆడవాళ్లకు సంబంధించి ఆ ఇబ్బంది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా గాజులను తెచ్చుకొని చక్కగా పూజించుకొని అంటే ధరించండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ చెప్పుకుంటామండి తీపి పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం అనమాట. మనం ఈరోజు శనగలతో అంటే శనగలు అంటే నైవేద్యంగా పెడతాం అమ్మవారికి. ఖచ్చితంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు శ్రావణ మాసంలో శనగల్ని ఏంటంటే తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఇలా కుంకుమ పసుపు అలాగే తమలపాకులు వక్కలు అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా వచ్చేసి పులిహోర ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు బెల్లాన్ని తెచ్చుకొని బెల్లం అంటే బెల్లంతో చేసిన పరమానన్నం కావచ్చు, బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యం కావచ్చు, ఖచ్చితంగా లక్ష్మీదేవికి పెట్టండి. ఇలా కనుక పెడితే లక్ష్మీదేవి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ కోరిక ఏదున్నా సరే తీరుస్తుంది, మీకు కోటి జన్మల పుణ్యాన్ని అందిస్తుంది. అలానే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఎందుకంటే బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి. కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా ఈ రోజున మీరు ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఇంటికి తెచ్చుకున్న వారికైతే మాత్రం కూర్చొని తిన్న తరగని ఆస్తి ఖచ్చితంగా వచ్చి పడుతుంది అనమాట. బెల్లం అమ్మవారికి అంత ప్రీతి అనమాట. తీపి పదార్థం కాబట్టి తీపి పదార్థంలో నివేదన అయ్యే పదార్థం ఏదైనా ఉందా అంటే కనుక అది బెల్లమనే చెప్పొచ్చు. కాబట్టి అలాంటి బెల్లాన్ని మనం ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పకుండా పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోయి మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు. కాబట్టి విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. ఇందులో చెప్పుకున్న వస్తువుల ప్రకారం మీకు ఏది నచ్చినా సరే తెచ్చుకోండి. కానీ 2 వస్తువులనైనా సరే మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఒక వస్తువుని మాత్రం ఇంటికి తెచ్చుకోకండి. అలానే 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకోండి. వరలక్ష్మీదేవి అంటే వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ఆచరించని వారు కూడా ఈ రంగులో ఉండే బట్టలు ఈ రంగులో ఉండే వస్తువులని అంటే ఈ రంగులో ఉండే బట్టలను ధరించి ఇలా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి. చాలా మంచిది అనమాట. చాలా అద్భుతమైన ఫలితం కూడా వచ్చి మీ జీవితం అనేది మారిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి.